హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పూజ ఏంటి అంటే మన ఆయనమ్మ సంవత్సరికం అండి. అందుకనే ఇంకా పంతులు గారు మొత్తం ఇంకా స్వయం పాకం ఉండిద్ది కదా, అవన్నీ పెట్టేసి ఇంకా ఆయన మొత్తం స్వీకరిస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఈ పంతులు గారు విజయవాడలో చాలా ఫేమస్ అండి. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేశాడు, మా నాన్న పెళ్లి చేశాడు, మా బాబాయ్ ఇది, ఇంకా మా ఇంట్లో ప్రతి ఒక్కరు పెళ్ళిళ్ళు ఈయనే చేస్తాడు. చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళంతా క్రికెట్ మ్యాన్స్ వెళ్తున్నారు చూడండి. అందరు పెళ్ళిళ్ళు చేసి అలసిపోయారు పంతులు. ముప్పై ఏళ్ళు బట్టి 30 సంవత్సరాల నుండి చేస్తున్నారా? మా పెళ్లి మండపంలో చేశారు మీరే. 15 ఏళ్ళు అయిపోయింది. సంవత్సరికం రోజు కూరగాయల భోజనాలు వండుకోవాలంట, మరుసటి రోజు ఇంకా మీరు చికెన్ అండ్ ఏదైనా మీరు వండుకోవచ్చు అని చెప్పారు. అందుకనే వెజ్ తెప్పించాడు మా బాబాయ్, అక్కడే హోటల్లో తెప్పించాడు. మళ్ళీ టైం ఉండలేదని చెప్పేసి ఇంకా అలా తినేస్తున్నాం మేమంతా కలిసి. సరదా మేమందరం కలిసామనుకోండి, ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం మొత్తం సరదాగా ఉంటాం, చాలా హ్యాపీగా కూడా ఉంటాము. అది వద్దులేమ్మా, తర్వాత మనం రేపుకైనా కావాలి. కాదులే ఇక్కడ కాదు అమ్మ, అమ్మాయికి కష్టపడి అందరికీ అన్నాలు వడ్డిస్తుంది. లేదా చాలు తాగలేమ్మా, గుచ్చులో తింటుంది. అందరికి పప్పు వేసింది, కూరలన్నీ వేసింది, మిగలలేదంట అని అనుకోకండి, ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది మాత్రం పచ్చి తీసుకోండి అంట. ఇది తీయగా ఉండాలి, ఎందుకంటే దీంట్లో ఎర్రగా రుచి చెప్పు. ఇంకా అన్నం తిన్న తర్వాత అందరం ఐసులు తిన్నామండి. తిన్నాక నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరు వంట చేశారు ఏంటి అన్నది మీరు చూపిస్తాను. ఓకే, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.